నా పేరు నివేదిత నేను కంటి వైద్య నిపుణురాలిని బాబాజీ నేత్రాలయ అందరికీ హోలీ శుభాకాంక్షలు హోలీ ఆడేటప్పుడు జరిగే ప్రమాదాలు వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించబోతున్నాను హోలీ ఆడేటప్పుడు మనం చాలా బాధ్యతగా ఉండాలి కంటికి రెండు రకాల ప్రమాదాలు జరగవచ్చు ఒకటి డైరెక్ట్ గా కలర్స్ వల్ల कलर्स चाला टॉक्सिक मटेरियल्स उंटाई टॉक्सिक केमिकल्स अंटे लेड क्रोमियम इवन्नी कलिपी कलर्स तैयार चेस्तारु कलर्स अम्मेटप्पुडु रोड मीद पेट्टडं वल्ल वाटिलो दुम्मु धूली सैंड इलांटिवि कूडा चेरडं वल्ल प्रमादं इंका एक्कुव अवुतुंदी कलर्स डैरेक्ट गा मन कंट्लो पडडं वल्ल मन नल्लगुड्डु अंटे कार्निया अनेदि देब्ब तिनोच्चु దాని వల్ల అలర్జీస్ వస్తాయి కంటిపైన స్క్రాచెస్ అబ్రేషన్స్ రావచ్చు ఇంకొకటి వాటర్ బెలూన్స్ పిచికారీల వల్ల కూడా ప్రమాదం పొంచి ఉంది వాటర్ బెలూన్స్ డైరెక్ట్ గా కంటికి తగలడం వల్ల దెబ్బ తగులుతుంది కార్నియాలో లాజరేషన్స్ అంటే కార్నియా చీలిక అవడము క్యాట్రాక్ట్ రావడము రెటినల్ డిటాచ్మెంట్ కూడా జరగవచ్చు రెటినా అంటే మన కంటి నరము కూడా డిటాచ్మెంట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందు మీరు హోలీ ఆడే ముందు మొహానికి మొత్తం ఆయిల్ పూసుకోవడం కాని మాయిశ్చరైజింగ్ క్రీమ్ మొత్తం రాయడం వల్ల కలర్స్ కంటిలో చేరకుండా చాలా వరకు నివారించవచ్చు అలాగే ఇంకొకటి సన్ గ్లాసెస్ పెట్టుకోవడం వల్ల కలర్స్ డైరెక్ట్ గా కంట్లో పడకుండా ఉంటుంది వాటర్ బెలూన్స్ తో ఆడేటప్పుడు కూడా కంటికి దెబ్బ తగలకుండా ఉంటుంది ఇంకొకటి కాంటాక్ట్ లెన్స్ యూస్ చేసే వాళ్ళు హోలీ ఆడే ముందు కాంటాక్ట్ లెన్స్ తీసేసి హోలీ ఆడాలి లేకుంటే కాంటాక్ట్ లెన్స్ కింద హోలీ కలర్స్ ఇవి చేరడం వల్ల నల్ల గుడ్డు డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది ఒకవేళ కలర్స్ మన కంటిలో పడితే దయచేసి రబ్ చేయకండి అంటే కళ్ళు నులమకండి వెంటనే క్లీన్ వాటర్ తో బాగా ఎక్కువ వాటర్ యూస్ చేసి కలర్స్ అంతా వాష్ అయ్యేలాగా చూడండి కలర్స్ వాష్ అయిన తర్వాత కూడా మీకు ఎక్కువ నొప్పి ఎరుపు అలర్జీ లాగా అనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించండి హోలీ ఆడిన తర్వాత మనం స్నానం చేసేటప్పుడు హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా కళ్ళు మూసుకొని ఫేస్ వాష్ హెయిర్ వాష్ చేసుకోండి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం చాలా వరకు ప్రమాదం నివారించవచ్చు మనకు బయట దొరికే కలర్స్ లో చాలా కెమికల్స్ కలుపుతారు అంటే లెడ్ క్రోమియం ఇలాంటివి ఇవి చాలా కంటికి చాలా ప్రమాదం అలా కాకుండా మనము కొంచెం టైం స్పెండ్ చేసి ఇంట్లో తయారు చేసుకుంటే నేచురల్ కలర్స్ పసుపు నుంచి బీట్రూట్ ఇలాంటి వాటి నుంచి కుంకుమ తయారు చేసుకుంటే పెద్దల పరివేక్షణలో పిల్లలకి పిల్లలు ఆడేటప్పుడు అవి యూస్ చేస్తే చాలా మంచిది పిల్లలైనా పెద్దలైనా మన కంటికే కాకుండా మన పర్యావరణానికి కూడా మనం చాలా మంచి చేసిన వాళ్ళం అవుతాము కాబట్టి నేచురల్ కలర్స్ వాడండి వీలైనంత వరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం NCY తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి